హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ శరత్, పీడియాట్రిషియన్ అండ్ న్యూనెటాలజిస్ట్ ఫ్రమ్ జీవన్ రోహిత్ ఉమెన్ అండ్ చైల్డ్ క్లినిక్, కొంపల్లి. సో ఇప్పుడు మార్చ్ 3కి మనకు పోలియో ప్రోగ్రామ్ జరగబోతుంది. దీంట్లో భాగంగా అందరి పిల్లలకి, ఎనీ చైల్డ్ లెస్ దాన్ 5 ఇయర్స్ ఉన్నట్టయితే, ఈ పోలియో డ్రాప్స్ అనేటివి తీసుకోవాలి. చాలామందికి కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే, ఆల్రెడీ మేము పోలియో ఇంజెక్షన్స్ కానీ పోలియో డ్రాప్స్ కానీ తీసుకొని ఉన్నాం, ఇప్పుడు మా పిల్లాడికి పోలియో డ్రాప్స్ వేయొచ్చా లేదా అనేది. సో తప్పకుండా ఒకవేళ మీరు మీ రెగ్యులర్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అయినా కూడా, ఈ పల్స్ పోలియో ప్రోగ్రాంలో మీ పిల్లాడికి ఈ పోలియో డ్రాప్స్ అనేది వేయించాలి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన ఏదైతే ఎన్విరాన్మెంట్లో ఉండే వైల్డ్ స్ట్రెయిన్ పోలియో ఏదైతే ఉంటుందో దాన్ని మనము కన్వర్ట్ చేస్తామన్నట్టు. సో హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే మీ పిల్లాడు, మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలు తీసుకోవడం వల్ల, ఎవరికైతే ఇమ్యూనైజేషన్కి తీసుకొని పిల్లలకు కూడా అది ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు 100 మంది పిల్లలు ఉంటే దాంట్లో ఒక 70 మంది తీసుకున్నా కూడా మిగతా 30 వాళ్ళకు కూడా ఆ హర్డ్ ఇమ్యూనిటీ ద్వారా వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది వస్తుంది. ఈ పోలియోని కంప్లీట్గా ఎరాడికేట్ చేయడానికి మీరు కూడా మీ హెల్ప్ ఇచ్చినట్టు ఉంటుంది. సో తప్పకుండా ఎనీ చైల్డ్ లెస్ దాన్ 5 ఇయర్స్ తప్పకుండా మీరు పోలియో డ్రాప్స్ మాత్రం తీసుకోండి. థ్యాంక్ యూ.